వీక్షకులకు స్వాగతం. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మాహాత్మ్యం మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు. అగస్త్య మహర్షి వింధ్యుడి గర్వమణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదలాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు. దారిలోనున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. తాను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణాపథం చేరుకున్నారు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తిముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతుండగా లోపాముద్రాదేవి శిష్యగణం ఆయనను అనుసరించారు. ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సును గమనించిన మహర్షి అదే సుబ్రహ్మణ్య క్షేత్రమని భుక్తిముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించారు. కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశాడు మహర్షి. పాము రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా వివరించాడు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా పార్వతి కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మి, సరస్వతి, సచి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమార, ఎందుకలా నవ్వుతున్నావు? వారు నాలా కనిపించడం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదం ఉందా? అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకుని ఉరగ రూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించాడు. కుమారస్వామి తపస్సు చేసిన ప్రాంతం ఇదే అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తరువాతి కాలంలో శివభక్తుడైన వీరారపు పర్వతాలు అనే కుమ్మరికి కలలో స్వామి కనిపించి తానున్న ప్రదేశం గురించి తెలిపి అక్కడ ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. అతను మట్టితో శివునికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురం అనే పేరుతో పిలిచేవారు. కాలక్రమేణా అది మోపిదేవిగా స్థిరపడింది. శుభం భూయాత్. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.